రంగస్వామి, ఎంతో మంది ప్రాణాలు కాపాడే క్రమంలో నా కన్న తల్లి ప్రాణం పోయినా నాకు బాధ లేదు. కానీ అమ్మ ప్రాణాలు కూడా కాపాడడానికి ట్రై చేస్తాను. కానీ ఎలా సార్? మీరిక్కడే ఉండి ఎలా కాపాడతారు? నిజ జీవితంలో ఎప్పుడూ యాసం కట్టలేదు, నువ్వు కట్టించావు. ఈ దేవరాజు తల ఈ పాగాలో దాచుకునేలా చేశావు. దేవరాజ్, ఎంత దుర్మార్గం చేస్తున్నా నీకు శిక్ష పడి తీరాలి. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు, తప్పించుకోలేవు. సురేష్ సార్, చేశాను సార్. లొకేషన్? ఎక్కడ ఎక్కడ సురేష్? సార్, యారాడ ఫారెస్ట్ ఏరియాలో నార్త్ లో ఒక మెటల్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి దగ్గరలో ఒక దండా కూడా ఉంది. అక్కడికి ఎగ్జాక్ట్ గా 1/2 కిలోమీటర్ దూరంలో ఈస్ట్ సైడ్ కి లొకేట్ అయి ఉన్నట్టుగా చూపిస్తుంది సార్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. పికప్ రంగస్వామి, కమాన్ సార్. చెప్పండి సార్. రంగస్వామి, అమ్మ ఉన్న లొకేషన్ ట్రేస్ అయింది. చెప్పండి సార్. రంగస్వామి, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్. ఓసారి కుమార్కి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. ఇదిగో సార్, ఏసీపీ గారు. సార్ కుమార్, మీరు అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏంటో నాకు అప్డేట్ చేయండి. అలాగే సార్. అమ్మకేం కాదు సార్, మేము ఉన్నాం సార్. గో క్విక్. చెప్పండి, అత్తయ్య గారి గురించి ఏమైనా తెలిసిందా? లహరి, అత్తయ్య గారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే రామ్, నేను వెళ్తున్నాను. ఆల్రెడీ దగ్గరలోనే ఉన్నాను. ఓకే లహరి, టేక్ కేర్. లహరి, అమ్మని ఎలాగైనా కాపాడు. కాపాడుతాను రామ్. అత్తయ్య గారిని కాపాడుకుని ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ లహరి, బాయ్. బాయ్ రామ్. అత్తయ్య గారు, వచ్చేస్తున్నాను. ఇంకాసేపే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నేను ఎలాగైనా మిమ్మల్ని కలుసుకుంటాను.
మా అమ్మ నేను చేయదు. ఏసీపీ మళ్ళా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇప్పటికే మీ అమ్మకు ఒక వేటు పడింది. కావాలంటే మీకు డబ్బు ఇస్తాను. ఎవరికి కావాలో నీ డబ్బు? మాకు కావాల్సిన డబ్బు కాదు, నీ అమ్మ ప్రాణాలే. అందుకే కదా చెప్పాను తీసేసుకుంటాం. ఒక్క పోడుతో మళ్ళీ మీ అమ్మ తప్పించుకుని ఇక్కడే ఎక్కడో దాక్కుంది. ఎలాగైనా పట్టుకుని మీ అమ్మ ప్రాణం తీసేస్తాం. ఎందుకురా మీకు మా అమ్మ మీద అంత పగ? మా అమ్మ మీకేం అన్యాయం చేసింది? మీ అమ్మ ఏం చేయలేదురా, నువ్వే చేశావు. అందుకే నీకు మీ అమ్మ దూరం చేస్తున్నావు. రే, నేను చేసిన దానికి దమ్ముంటే నన్ను అటాక్ చేయాలి, కానీ ఆడదైన మా అమ్మ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంట్రా? నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మిమ్మ అయిపోయాక ఇక నీవంతే. నిన్ను కూడా వదలం, సంపేద్దాం. హలో హలో రే హలో. స్వామి సార్, ఏంటి ఎవరు కనపడలేదు? అన్ని చెట్లు పొదలు మొక్కలే కనపడుతున్నాయి. అదే నాకు అర్థం కావట్లేదు సార్. అత్తయ్య గారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అత్తయ్య గారిని చంపేస్తారు. ఎలా, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? అత్తయ్య గారిని ఎలా కాపాడాలి? చెప్పు లహరి. రామ్, అత్తయ్య గారు కనిపించారు? కనిపించిందా? కానీ ఆవిడ్ని నేను కాపాడే పొజిషన్లో లేను. ఆవిడ నాకు చాలా దూరంలో ఉన్నారు. వాళ్ళేమో ఆవిడ్ని చంపేంత దగ్గరలో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రామ్. నీకు కిడ్నాపర్స్ కి మధ్య ఎంత దూరం ఉంది? సుమారు 500 meters ఉంటుంది. వాళ్ళకి అమ్మకి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఓ 20 adukula దూరం ఉండొచ్చు. అయితే నువ్వు బండి ఫుల్ స్పీడ్ పెంచేసి కంటిన్యూగా హార్న్ కొడుతూ వాళ్ళ మీదకి దూసుకెళ్ళిపో. ఏం ఆలోచించుకో, డూ ఇట్ క్విక్లీ అండ్ ఇమీడియట్లీ, కమ్ ఆన్. అలాగే రామ్, అలాగే. సార్ రంగస్వామి ఎక్కడున్నారు? మీరు చెప్పిన ప్లేస్ లోనే ఉన్నాను సార్. మీకు అమ్మ కనిపిస్తోందా? ఇక్కడేం కనపడతలేదు సార్. అన్ని చెట్లే ఉన్నాయి సార్. పోనీ, ఏదైనా కాస్ట్ స్పీడ్ గా వెళ్తూ కనిపించిందా? రంగస్వామి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను సార్. సార్, దుమ్ము లేపుకుంటూ కారు స్పీడ్ గా వెళ్తాం సార్. అయితే కుమార్, మీరు అమ్మకి దగ్గరలోనే ఉన్నారు. మీరు వెంటనే సైరన్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెంచి స్పీడ్గా ఆ కారును వైపు వెళ్ళండి. మీకు అమ్మ కనిపిస్తుంది, సైరన్ సౌండ్ ఫుల్గా పెట్టండి. అలాగే సార్. వెళ్ళండి క్విక్. డ్రైవర్ సైరన్ సౌండ్ పెంచు. అలాగే సార్.
పోలీసులు మన దగ్గరకు వచ్చేలోపు ఆవిడ చంపేయాలి. లైఫ్ జర్నీలో మనకు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. అందులో చాలా మంది చెడ్డవాళ్ళు ఉంటారు, తక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది మన కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్లలో ఎవరో ఒకరు మన మనసులో ప్లేస్ తీసుకుంటారు. అంత మాత్రాన ఆ ఒక్కరి కోసం మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతామంటే లైఫ్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుంది? అతయ్య, అతయ్య కార్ ఎక్కండి త్వరగా, అతయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు త్వరగా. రంగస్వామి ఎవరు కనిపించట్లేదండి, ఏమైపోయారయ్యా? అదే సార్ నాకు అర్థం కావట్లేదు, ఎట్నుంచి తప్పించుకున్నారో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇటే వచ్చారు కదా. సార్ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సార్, రౌడీ కనిపించట్లేదు, కారు కనిపించట్లేదు, అమ్మ కనిపించట్లేదు సార్. అసలు ఎటువైపు వెళ్ళారో కన్ఫ్యూజ్ గా ఉంది సార్. నమస్కారం సార్. అంతా రెడీ సార్, ఒక కేసు జరుగుతోంది, అది అయిపోగానే మందే. అంతసేపు బయటే ఉండాలా? అవును సార్. ఈలోపు ఏసీపీ వాళ్ళు వస్తే? సార్ ఇక్కడికి పోలీసులు ఎవరూ రాలేరు, బహుశా వాళ్ళకి డౌట్ వచ్చి ఉండదు. వాళ్ళకి అనుమానం రాక కాదు వకీలు, వాళ్ళని ఇక్కడికి రాకుండా చేశాను సార్. కేసుని పిలిచేంత వరకు మీరు మా లాయర్ ఛాంబర్లో కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, ముందు మన కేసు వచ్చేలా చూడు.
కేస్ నెంబర్ 5062 కేస్ నెంబర్ 5062 సార్ మన కేసే సార్ వెళ్దారండి అది దేవరాజ్ అయితే కోర్టు హాల్లోకి వెళ్ళక ముందే పట్టుకోవాలి లేదంటే తప్పించుకుంటాడు దేవరాజ్ ఎవరు నువ్వు దేవరాజ్ తప్పు చేయకపోయి ఉంటే రమణని నేను కొట్టుండేదాన్నే కాదు అప్పుడు ఈ దారుణం జరుగుండేది కాదు మావయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేయగలిగేవారే కాదు